హలో నమస్తే దిస్ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ సామాన్య కుటుంబంలో పుట్టి సివిల్ అధికారిగా సత్తా చాటి రాజకీయాలలో రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రవీణ్ కుమార్ జీవితం గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్లో ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఏడున బిఆర్ సవరన్న ప్రేమమ్మ దంపతులకు జన్మించాడు ప్రవీణ్ కుమార్ ప్రాథమిక విద్యాభ్యాసం సొంత ఊరిలోనే సాగింది ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు ఆ రోజులోనే ప్రవీణ్ తల్లి ప్రేమమ్మ ఆనాటి పరిస్థితులను ఎదిరించి ఉపాధ్యాయురాలుగా ఎదిగిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నాటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల బడికిపోతుందంటే ఎన్నో ఆంక్షలు వాటన్నింటినీ ఎదురించి సంకల్పంతో చదువు సాగించిన ప్రేమమ్మ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది ఇక తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు కావడంతో ప్రవీణ్ కుమార్ ఇంట్లోనే అక్షరాలు నేర్చుకున్నారు రెండేళ్ల వరకు తల్లితో పాటే స్కూల్కి వెళ్ళాడు ఆ తరువాత నేరుగా మూడో తరగతిలో స్కూల్లో చేరాడు అప్పట్లో పేద పిల్లలకి ప్రేమమ్మ ఇంట్లోనే ట్యూషన్ చెప్పేవారు అది ప్రవీణ్ని ఎంతగానో కదిలించింది చదువు గొప్పతనం ప్రవీణ్ కుమార్ చిన్న వయసులోనే తల్లి ద్వారా తెలుసుకున్నారు ఏడు వరకు ఊర్లోనే చదువుకున్న ప్రవీణ్ కుమార్ ఎనిమిదో తరగతి తరువాత ఆయన మేనమామ కుటుంబం కర్నూల్లో ఉండగా అక్కడే విద్యను అభ్యసించారు పదో తరగతిలో మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఆపై ఇంటర్ సాంఘిక సంక్షేమ కళాశాలలో చదివి మంచి మార్కులు సంపాదించుకున్నాడు అప్పుడు వైద్య విద్య చేరాలని అనుకున్న ఆర్థిక కారణాల వలన అది సాధ్యం కాలేదు ఆ తరువాత హైదరాబాద్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వెటనరీ సైన్స్లో పట్టా పొందారు విద్యాభ్యాసం పూర్తయ్యాక తొలుత రైల్వేలో జాబ్ సాధించాడు అయితే అంతటితో తృప్తిపడని ప్రవీణ్ కుమార్ సివిల్స్ రాసి అందులో ఎంపికయ్యారు పోలీస్ అధికారిక ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు కరీంనగర్ అనంతపూర్ జిల్లాలలో ఎస్పీగా గ్రేహౌండ్స్ ఐజీగా హైదరాబాద్లో క్రైమ్ డీసీపీగా హైదరాబాద్ జాయింట్ సీపీగా విశేష సేవలు అందించారు మధ్యలో మసూజ్ సెట్స్లోని హార్వర్డ్ వర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ పూర్తి చేశాడు అలాగే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగాను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కార్యదర్శిగా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు చైర్మన్ గాను పనిచేశాడు ప్రవీణ్ కుమార్ జూన్ రెండు వేల ఇరవైలో ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పదోన్నతి పొందారు ఆయన తన ఇరవై ఆరేళ్ల వయసు సర్వీసులో ఎన్నో విశిష్ట కార్యక్రమాలను చేపట్టారు సంకల్పం సంజీవని కాలే కడుపుకు బుక్కెడ అన్నం టీచర్స్ మా ఊరికి రండి వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్లో కీలక బాధ్యతలు నిర్వహించారు ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ అంటే గుర్తొచ్చేది స్వేరోస్ రెండు వేల పన్నెండులో సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వేరోస్ సంస్థలో కీలకంగా వ్యవహరించారు దానిని స్థాపించింది ప్రవీణ్ కుమార్ అని చెబుతారు అయితే తాను మాత్రం పూర్వ విద్యార్థులతో ఒక్కడినే అని చెబుతుంటారు సంస్థపై కొందరు ప్రశంసలు కురిపించగా ఎన్నో విమర్శలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన ప్రమాణాలు వివాదాస్పదమయ్యాయి హిందువుల మనోభావాలు దెబ్బతీశాయన్న విమర్శలు వచ్చాయి అయితే ఇక ఉపాధ్యాయుల్ని బెదిరించారన్న విమర్శలు ఉన్నాయి సాంఘిక సంక్షేమ గిరిజన పాఠశాలల కోసం ఆయన చేసిన కృషిని అందరూ అభినందిస్తారు నూట ఇరవై వరకు ఉన్న గురుకులాలని మూడు వందల వరకు పెంచారు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ రంగాలలో సత్తా చాటారు ఎవరెస్టు అధిరోహించిన పూర్ణ కూడా గురుకుల పాఠశాల విద్యార్థిని అణగారిన వర్గాల అభివృద్ధి సాధించాలని ప్రపంచంలో ఉన్నతంగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ కోరుకుంటారు ప్రవీణ్ కుమార్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో పీ ఫైవ్ మోడల్ ప్రవేశపెట్టారు ఈ మోడల్లో అతను ఈ ప్లస్ క్లబ్లు వాయిస్ ఫర్ గర్ల్స్ హార్స్ రైడింగ్ ఫిల్మ్ మేకింగ్ మ్యూజిక్ డాన్స్ వాటర్ స్పోర్ట్స్ పర్వతారోహణ ఇగ్రిటర్ ప్లస్ క్లబ్లు ఇంపాక్ట్ మొదలైన అనేక వినూత్నమైన ప్రోగ్రాంలను జోడించారు ఇవన్నీ కూడా గురుకుల పాఠశాల విద్యార్థులు సంచలనాలు సృష్టించడానికి వేదిక కారణమయ్యాయి ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వేరో సాట్ వన్ స్వేరో సాట్ టూ అనే రెండు పేలోడ్లను విజయవంతంగా ప్రయోగించారు స్వేరో శాట్ టూ అనేది మీథేన్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ వంటి వాతావరణ కాలుష్య కారకాలను రేడియేషన్ ఉష్ణోగ్రత స్థాయిలను అధ్యయనం చేయడానికి నిర్మించిన ఒక ప్రయోగాత్మక పేలోడ్ స్వేరోస్ విద్యార్థి కేవలం విద్యా విషయాల్లో మాత్రమే కాకుండా కళలు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు ఆటలలో విజయం సాధించారు విద్యా ఆరోగ్యంపై అవగాహన శాస్త్రీయ ఆలోచన ఆర్థిక సాధికారత ద్వారా మాత్రమే దేశంలో న్యాయమైన సమానమైన సమాజం ఏర్పడుతుందని ప్రవీణ్ కుమార్ నమ్ముతారు ఆ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి దళితులు బహుజనులు రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న పిలుపుతో ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు ఆరేళ్ల సర్వీస్ వదులుకుని మరి ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడం విశేషం ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు